नाजरीन आदाब, अवाम उर्दू न्यूज बुलेटिन में आप तमाम का इस्तकबाल। तानूर मंडल के बेलतरवा देहात में जिला एसपी शशिधर राज के जेरे निगरानी कार्नल सर्च किया गया। कार्नल सर्च तलाशी में 25 टू व्हीलर्स, 4 ऑटो, 1 रेत ट्रैक्टर और भारी मकदार में गुटखा, जिसका तखमीनन 8,000 लगाया गया और इसी के साथ 10,000 की शराब को जब्त किया गया। డివిజన్ బేల్తొరడ గ్రామము మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఈ మేజర్ గ్రామ పంచాయతీ గ్రామంలో కార్డన్ సర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సర్చ్లో అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలు, ఉమెన్ ఎస్ఐస్, ఏఆర్ సిబ్బంది దాదాపు 100 పైగా ఈ కార్డన్ సర్చ్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశము గ్రామంలోని ప్రజలకు భద్రత రక్షణ మనకు వారికి ఏర్పరచడానికి, వారికి భద్రత వారికి సంబంధించడానికి ఈ కార్డన్ సర్చ్ చేయడము. ఇందులో దాదాపు 39 దాకా 2-వీలర్స్, 4-వీలర్స్, టాటా మ్యాజిక్ వెహికల్స్ సరైన పత్రాలు లేని వాటిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా లోకల్గా చిన్న మొత్తంలో గుట్కా అమ్ముతుంటే గుట్కాను కూడా పట్టుకోవడం, వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లిక్కర్ కూడా అనాథరైజ్డ్ సేల్ ఆఫ్ లిక్కర్ ఉన్న ప్లేస్లో ఉన్నాయి, అది కూడా గుర్తించి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో అసాంఘిక కార్యకలాపాలే కాకుండా ఇక్కడ ప్రజలకు చట్టాలపైన అవగాహన కల్పించడానికి కూడా వారికి మీటింగ్ కూడా పెట్టి వారికి తెలియజెప్పడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం డీజీపీ శ్రీ మహేందర్ రెడ్డి గారి ఆదేశానుసారము మనం గత 8 నెలలుగా నిర్మల్ జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని మేజర్ గ్రామ పంచాయతీల్లో, పట్టణాల్లో మనం చేసుకుంటా ఉన్నాము. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంది. ఈ కార్డినల్ సర్చ్ కార్యక్రమంలో సహకరించిన గ్రామస్తులకు, పాల్గొన్న పోలీసులు అందరినీ కూడా అభినందిస్తున్నాను. मुत्तफ़िका तौर पर सरपंच के लिए बाशट्टी लक्ष्मीबाई, नायब सरपंच के लिए साईनाथ और वार्ड मेंबर्स नामदेव, मौला मियां, मोहन, लक्ष्मीकांत, मुत्तन्ना, हनुमालू, गणेश को मुंतखब किया। తానూరు మండల్, మేము అందరం కోసం ఏకాంతరంగా మా గ్రామస్తులందరూ, వార్డు మెంబర్లు, సర్పంచులు,
మెంబర్లు అందరం ఏకంగా లింకి అందరితో సమానం అందరు కూర్చుంటే ఏకతంగా చేసినాం. మాది నిర్మల్ జిల్లా తాళ్ళ మండలం. మేము బామ్ని గ్రామంలో ఒక ఏకగ్రహం ఎన్నుకున్నాం. లక్ష్మీబాయి బాషెట్టి అన్నీ మాటలతో అందుబాటులో ఉంటాడు, అందుకోసం మేము ఎన్నుకున్నాం. సట్ల సాయినాథ్ గారివి మరి లక్ష్మీబాయి సర్పంచ్ గారివి ఇక మెంబర్ అందరూ మా గ్రామం తరఫున ఎప్పుడు అందుబాటులో లక్ష్మీబాయి ఉంటేనే కాబట్టి ఆమెకు ఏకగ్రహంగా ఎన్నుకున్న జరిగింది కాబట్టి. నా పేరు ప్రతిభ, మాది బామ్ని గ్రామం, మా తానూరు మండల్ నిర్మల్ జిల్లా. మేము ఇక్కడ అందరు గ్రామ సభ్యులందరూ కలిసి మెంబర్లు వార్డు మెంబర్లు అందరు ప్రజలందరూ కలిసి బాషెట్టి లక్ష్మీబాయి అనే అమ్మని ఎన్నుకోవడం సర్పంచ్ గా జరిగింది. అదే విధంగా ఉప సర్పంచ్ గా సాయినాథ్ గారిని ఎన్నుకున్నాం మేము. అందరికీ మాకు తను పని చేస్తుందని మంచి పనులు మా ఊళ్ళో వాళ్ళు చేశారన్న అభిప్రాయంతో ఎన్నుకోవడం అనేది జరిగింది. మేమందరం కలిసి మాకు ఎంతో గొప్పగా అనిపిస్తుంది, ఎంతో సంతోషంగా కూడా ఉంది. మగల్ మండల్ మే పోలీస్ ఓ చేతన యోజన సంఘం కే దేరే నిగరాని స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ కా నిఖాద్ అమల్ మే మహాలక్ష్మి మందిర్ తా గాంధీ చౌక్ సడక్ కే దోనో జానిబ్ ఖారదార్ ఝాడియా ఉగ్ జానే ఔర్ కచరే కే అంబార్ సే అవ్వామ్ కో దుష్వారి హో రహి ఝాడియో కి కట్వాయి కర్తే హువే కచరే కి సఫాయి కీ గయి. इस मौके पर एसआई प्रभाकर रेड्डी और चेतना योजना संगम के नौजवान मौजूद थे. కటింగ్ దుకాన్ కు పుదూరు మండల కేంద్రంలో చైతన్య విజయన సంఘం ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారి సహకారంతో మహాలక్ష్మి టెంపుల్ నుండి గాంధీ చౌక్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఎన్నో సంవత్సరాల నుండి చెత్త వేయడం జరిగింది. జీపీ వారికి కూడా ఎన్నోసార్లు మా చైతన్య విజయన సంఘం తరఫున ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, కానీ ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. పోలీస్ శాఖ వారి సహాయ సహకారంతో చైతన్య విజయన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మహాలక్ష్మి టెంపుల్ నుంచి గాంధీ చౌక్ వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని మరియు ముళ్ళ పొదలను జేసీబీతో తొలగించడం జరిగింది. దూరు పట్టణ కేంద్రంలో మహాలక్ష్మి టెంపుల్ నుంచి పట్టిగల్లి వరకు మొత్తము గత 5 సంవత్సరాల నుండి చెత్త పేరుకుపోయింది. దీనికి గ్రామ పంచాయతీ వారికి చాలాసార్లు మా యూత్ ఆధ్వర్యంలో మరియు మా గల్లీ ఆధ్వర్యంలో కూడా వెళ్ళి విన్నవిస్తే స్పందనలే తీసుకోలేదు. వాళ్ళు తీసుకోకపోవడంతో మేమే ముందుకొచ్చి మా యూత్ ఆధ్వర్యంలో పోలీస్ వారి సహా సహకారంతో మేము అక్కడున్న చెత్తను మరియు జేసీబీతో ముళ్ళ పొదలను తొలగించి మా గల్లీకి మొత్తం పరిశుభ్రంగా ఉంచాలన్నది మా కోరిక. ఇప్పుడే కాదు, ఎవరు చేసినా చేయకపోయినా మేము ముందుండి ఖచ్చితంగా మేము చెత్తను ఎక్కడ వేయకుండా చూసుకుంటామని మేము హామీ ఇస్తున్నాం. మధుర మండల్ మే రవీంద్ర అక్షర స్కూల్స్ మే బైనుల్ అఖ్వామి కైట్ డే కైన్ ఖాత్ అమల్ మే ఆయా. ఇస్ మౌకే పర్ హెడ్ మాస్టర్ ఓ స్టాఫ్ నే మొఖాతిబ్ కియా.
అంతర్జాతీయ గాలిపాట దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాము. అయితే దీనికి మన ప్రత్యేకత ఉంది. ప్రతి పండుగకి మన భారతదేశంలో మన సనాతన ధర్మంగా మన పెద్దలు ఒక మెసేజ్ ఇచ్చి వెళ్ళారు. అయితే ప్రతి పండుగ వెనుక ఈ మెసేజ్ మన అభ్యున్నతికి మన ఐక్యతకి నిదర్శనంగా ఇచ్చి వెళ్ళారు. మనం వాళ్ళకు కృతజ్ఞతగా ఉండాలి. అయితే అంతర్జాతీయ దినోత్సవ భాగంగా ఈరోజు గాలిపాట దినోత్సవాన్ని పిల్లల విద్యార్థుల ద్వారా ప్రత్యేకించి ఆ చిన్నారి పిల్లలు ఆ గాలిపట రంగురంగుల గాలిపటాలని ఎగిరేస్తుంటే ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఆ హరివిల్లు లాగా అక్కడ ఎగిసిపడుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే దీని ద్వారా పిల్లలందరికీ పండుగ యొక్క ప్రత్యేకతని మనము వివరించి చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ పండుగలు ప్రతి ఒక్కరు ఎందుకు జరుపుకోవాలనేది మన ధర్మం ఏంటో చెప్తుంది. అయితే ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఆ నైపుణ్యాన్ని ఆ ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి ఇది ఒక నిదర్శనం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చూడండి, ఆ గాలిపటాన్ని ఎగరేస్తున్నప్పుడు అవామ్ ఉర్దూ న్యూస్ బులెటిన్ యహీ పర్ ఖత్మ్ హోతా హై. కల్ ఫిర్ మిలెంగే ఇసీ టైమ్. కల్ తక్ కే లియే అష్ఫాక్ అహ్మద్ కో ఇజాజత్ దీజియే.